నమస్కారం అండి. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు అదీప్ రాజు గారిని అలాగే మన తిప్పల నాగిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పల్లా శంకర్ గారు భూములు దోచుకున్నారు, అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు అని చెప్పారు. చాలా మంచిది, ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వారైనా ఎవరైనా, వాళ్ళు బీసీలైనా ఎస్సీలైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా సరే అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వ కర్తవ్యం. అది నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇటువంటి భూదోపిడీకి సహకరించిన గత ముఖ్యమంత్రి గారిని అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా ఏం చేయాలో చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా మంచి ఇది చెప్పారు, భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ పై క్రిమినల్ కేసులు పెట్టేసి వాళ్ళని లోపల వేసేస్తే, జైల్లో వేస్తే ప్రజలు భయపడతారని. మరి అటువంటి క్రిమినల్స్ కి తోడ్పడిన గత ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కంప్లైంట్ మీద ఆయనకు స్విట్ వేశారు, ఆ సిట్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. మీకు కూడా తెలుసు, అప్పుడు మీరున్నారు ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మీరున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. ఇదివరకు వినీత్ బ్రిజ్లాల్ అని ఐఏఎస్ ఆఫీసర్తో ఆ కమిషన్ వేస్తే, ఇప్పుడు డాక్టర్ విజయ్ కుమార్ అని చెప్పి ఇతనితో ఈయన ఒక సిట్ వేశారు మన ముఖ్యమంత్రి గారు. రెండు సిట్ రిపోర్ట్లు దాచిపెట్టారు. గత ముఖ్యమంత్రి చేసిన పనే ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంటే ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళని కాపు కాస్తున్న ఈ ముఖ్యమంత్రులు ఏం చేయాలి, అది కూడా మీరే సర్విస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఎవరు తప్పు చేసినా సరే శిక్షించండి అన్నారు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో అక్రమ దందా చేస్తున్నారన్న విషయం మీతో సహా అందరికీ తెలుసు. ఎందుకంటే అవినీతిని నిరూపించాలి అంటే మీరు నిరూపించలేకపోయారు కదా. ఇదివరకు అవినీతి చక్రవర్తి అని వాళ్ళు ప్రింట్ చేశారు, 5 సంవత్సరాల నుండి వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు. అలాగే మీరు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు, మీరు కూడా ఏం పట్టుకోవడం లేదు. ఎందుకంటే ఇవన్నీ బినామీ ట్రాన్సాక్షన్స్, నిరూపించడం కష్టం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేయాలో చెప్పాలి, ఆ రిపోర్టులు రెండు బహిర్గతం చేయాలి. చేయకపోతే మీరు చేసింది ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మిగతా వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారంటారు, అది తప్పు. రిపోర్టులు తక్షణమే బహిర్గతం చేయాలని జనసేన పార్టీ తరఫునే నేను డిమాండ్ చేస్తున్నాను.